ఈడియట్ సినిమాలో ఏమైందంటే ఒక అన్ని ఫైవ్ సాంగ్స్లో త్రీ అయిపోయాయి అనమాట అంటే శంకర్మహదేవన్ తర్వాత ఉదిత నారాయణ వీళ్ళందరూ పాడేశారు ఓన్లీ టూ సాంగ్స్ ఉన్నాయి చెలియా చెలియా అండ్ దుమ్ము రేపే దమ్ము ఉందని సాంగ్స్ అయితే ఈ రెండు పాటల్లో గారు అంటే కొద్దిగా పంచ్ క్లోజ్ కదా అయితే ఈ రెండే ఉన్నాయి మరి నువ్వు ఏది పాడుతావు అంటే నేను చెలియా చెలియా పాడతాను ఏ అది మెలడీ ఏ పైగా ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడెక్కడ వస్తుంది అది సినిమాలో అది పెద్ద హిట్ కాదు మరి నీ ఇష్టం మరి అదైతేనేమో బాగా ఫాస్ట్ బీట్ అని అయినా పర్లేదు ఇటు కాకపోయినా పర్లేదు ఇదే పడతాను ఈ పాట ఆ రోజు ఆ డిసిషన్ అట్లా తీసుకోవడం వల్లే అసలు అంటే అంత మంచి పాట నాకు రావడం ఆ తర్వాత మెలడీ కూడా నా వాయిస్లో బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు అన్నారు తర్వాత ఈవెన్ ప్రసాద్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా మీరు ఏం పాడారండి అంటే ఇట్లా ఢిల్లీ నుంచి తర్వాత ఈడీ చెల్లి చెలియా మీరు పాడారా అసలు నాకు చాలా ఇష్టం ఆ పాట మీరు నా మ్యూజిక్లో కూడా అట్లాంటి పాడాలి అని చెప్పేసి అందుకే ఆ ఓ మనసా వినవా మితే వినవాను అది కొద్దిగా దియా చలియా చలియా ఆ కండ్స్ అలాగే ఉంటది మెలోడీ సో అట్లా ఇచ్చారన్నమాట సో ఇంకో కళ్యాణి మాలిక్ గారు కూడా మీ వాయిస్ లో అంటే అంత ముందు ఫాస్ట్ బీట్ అనే ఉంది కానీ ఇట్లా ఇంత మెలడీ ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి భలే పాడారండి అట్లా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ అట్లా చెప్పారు మీరు సాంగ్ అడగడం వల్ల ఆల్మోస్ట్ మీకు కొంచెం సో నాకు ఆ మెలోడీ కూడా ఇంత బాగుంటుంది ఆ వాయిస్లో మీరు గాజువాక పిల్ల ఆ సాంగ్ని ఆర్పీ గారు అడిగినా కూడా మీరు వద్దనుకున్నారు పాడాలి అని అని వద్దనుకున్నారు వద్దనుకోవడానికి కారణం ఏంటి సార్ యాక్చువల్గా చెప్పాలండి అన్నయ్య దగ్గర పెరగడం ఫోర్ సిస్టర్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే డబుల్ మీనింగ్ ఉన్న పాటలు కానీ అట్లాంటివి అసలు నేను ఎప్పుడు అంటే చేయలేదు చాలా అంటే ఏదో ఫీల్ ఇండస్ట్రీలోకి వచ్చాకంటే కొంచెం పేటూరి గారు రాసినటువంటి ఎట్లయితే కొన్ని కవరింగ్ ఉంటాయి ఆయన డైరెక్ట్ మీనింగ్ ఉండదు అర్థం చేసుకుంటేనే డెప్త్ లేదా తెలియదు సో అట్లా ఏదైనా ఉన్నాయి పాడిన కానీ డైరెక్ట్ మీనింగ్ ఉన్నాయి రిజెక్ట్ చేసినవి ఉన్నాయి ఇదేనే కాదు అదేంటంటే ఆ పెంపకం ఇట్లా సిస్టర్స్ ఉన్నారు అయితే వాళ్ళందరికీ అయితే నేనేంటంటే ఎప్పుడు ఇండస్ట్రీని తర్వాత ఫ్యామిలీని కలిపి చూసేవాడిని అలా చూడకూడదు ప్రొఫెషన్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ని దాన్ని కలపద్దు ప్రొఫెషన్ వేరు తర్వాత ఫ్యామిలీ వేరు అది తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది సో అందుకని నేను అప్పుడు అంత హిట్ సాంగ్ వదిలేసిన యాక్చువల్గా ఏంటంటే నా బాక్సర్ బండి ఉండే నాకు దాని మీద మేమిద్దరం అన్నయ్య వెనకాల కూర్చుంటే నేను నెక్లెస్ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే అన్న అడిగాడు నువ్వు ఎందుకు పాడినట్టు నువ్వు ఒక పిల్ల చెప్పు అన్నాడు అన్న వెనకాల కూర్చోండి మేమిద్దరం ఐస్ క్రీమ్ తినప్పుడు అప్పుడు గొంతు నాకు ప్రాబ్లం వచ్చింది అట్లా బాగా గుర్తుంది అన్నయ్య గుర్తుందో లేదో బట్ అయితే అనమాట ఎందుకంటే ఆ పాట మాత్రం వద్దన్న అంతే తప్ప రీజన్ చెప్పేది లేదు మళ్ళీ ఏమనుకుంటారో నవ్వుకుంటారేమని సో అందుకని ఏంటంటే నేను ఆ పాట వదిలేసాను అందుకే ఓపెనింగ్ దుమ్ వద్దునిద్దు తక్కువ ఆ వాయిస్ నాదే ఆ తర్వాత అట్లా ట్రాక్ లాగా పాడి అది కూడా వద్దనుకున్నాను అనమాట అట్లా ట్రాక్ కూడా పాడి తర్వాత వద్దనుకున్నాను కానీ ఆ సినిమాలు ఇంకో సాంగ్ పాడాను కదా సార్ ఆ పాట ఒకసారి పాడేది అది ఉషా గారితో కలిసి పాడాను నేను అది అయ్య బాబోయ్ అర్ధం కారు నేటి కాలం లేడీసు సిన్సియర్గా లవ్ చేస్తే నమ్మరయ్యో జాదూసు ఇలా ఉంటారు అయితే యాక్చువల్గా అదే అప్పుడు అవన్నీ తెలియదు అనమాట చెప్పావు కదా ఇప్పుడు ఇది కమర్షియల్ గా ఇది ఇంత మంచి పాట పైగా ఇంకొక ఆఫర్ ఏంటంటే ఒక ఒక స్ట్రెచ్ నువ్వు ఒక స్ట్రెచ్ నేను పాడదా అని కూడా చెప్పారు చివరికి సరే ఆఫర్ కూడా ఇచ్చారు అది కూడా నేను తీసుకోలేదు అప్పుడు అది ఖచ్చితంగా మిస్ అయినట్టే అది ఎందుకంటే అది తర్వాత అసలు ప్రవంచం ఇప్పటికీ ఆ పాట వచ్చిన ఆటోమేటిక్గా బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది ఆర్పిగర్ గారి మ్యూజిక్ లో వెరైటీ అది ఏంటంటే మనం అది బ్రెయిన్ కి ఎక్కింది మన బాడీలోకి వెళ్ళింది అదంతా మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది కదా సార్ ఫోక్ మ్యూజిక్ ఎప్పుడైనా నేను ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సరే ఎన్ని పాడాము ఎన్ని నంబర్ ఆఫ్ అవన్నీ పక్కన పెడితే నాకు ఇన్ని హిట్ సాంగ్స్ రావడానికి కారణం ఏంటంటే నేను ఫాస్ట్ బీట్ సింగర్గా పరిచయం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అని ఒక ఫాస్ట్ బీట్ వచ్చేసరికి ఏంటంటే అవే కైండ్ ఆఫ్ సాంగ్స్ ఏ వస్తాయి జనరల్ ఒక మనం ఏదైతే దేంతో వస్తామో ఒక జానర్ ఒక తో ఏదైతే ఎంట్రీ ఉంటది ఒక హీరో కానీ లేకపోతే ఇంకే క్యారెక్టర్ కానీ ఏదైనా అలాంటివే వస్తూ ఉంటాయి ఇంకా సో అట్లా నాకు అది ప్లస్ అయింది అనమాట సో ఫాస్ట్ బీట్ ఫోక్ ఎవరు పాడతారు హైదరాబాద్లో అంటే రవి సో దానివల్లనే నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ తర్వాత ఎక్కువ హిట్స్ నాకు వచ్చాయి పైగా స్టేజ్ అనేసరికి మీరు చూడండి ఎప్పుడైనా జనరల్గా మోర్ స్టేజెస్ ఎట్లా ఉంటాయంటే ఇలాగే అంటే ఎగిరి గంతులేసే పాటలే అడుగుతారు తప్ప బాగా గా కూర్చొని మా హాయిగా మెలడీస్ వినేవాళ్ళు చాలా తక్కువ ఒక వంద షోలు జరిగాయి అనుకోండి అందులో మహా అంటే ఒకటి రెండు ఇట్లాంటివి ఇది టోటల్ కామ్ అసలు మాకు ఇట్లా ఎగిరే పాటలే వద్దండి మొత్తం మెలడీస్ కావాలి అని చెప్పండి సో ఎక్కడో ఒకటి మిగతాదంతా ఫాస్ట్ బీటే కాబట్టి నేను పాడినవన్నీ అట్లాంటివి కావడం వల్ల ఏంటంటే నాకు బాగా కలిసాయింది